శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరూ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు. కొత్త పంథాలో మీ ముందుకు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ వస్తుంది. మీరందరూ కూడా ఆదరించాలి అని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు కుబేర ముగ్గుని ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి, ఏ విధంగా వేస్తే ఆ ఇంటికి మంచిది, లక్ష్మీ కుబేర ముగ్గు అనేది మనకు ఉంటుంది. మనం పల్లెటూళ్ళకు వెళితే ప్రతి శుక్రవారము శ్రావణ మాసంలో మొత్తము కూడా ఎక్కువగా లక్ష్మీ కుబేర ముగ్గుల్ని ఇంటి ముందు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అష్టదళ పద్మ ముగ్గు అని కూడా అంటారు దీన్ని. అష్టదళాలు మనకి కనిపిస్తాయన్నమాట, ముగ్గులు అంటే గీతలు గీసి మనం ఇలా 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 చేసి అన్నిటినీ కలుపుతూ ముగ్గు వేస్తారు. ఈ ముగ్గును వేసి మధ్యలో మన ఇష్టం చాలా కొంత, అసలు 90% మహిళలు ముగ్గులు వేస్తారండి. 95% మహిళలు చాలా అందంగా ముగ్గులు వేస్తారు. ఈ లక్ష్మీ కుబేర ముగ్గు వేస్తారండి, ఇంకా దానికి ఎన్ని విచ్చు ఎన్ని డిజైన్లు వేస్తారో, దానికి ఎన్ని రంగులని వేస్తారో, చాలా చాలా అద్భుతంగా వేస్తారండి. ఈ లక్ష్మీ కుబేర ముగ్గు అనేది నేను మీకు స్క్రీన్ మీద మా వాళ్ళు ప్లే చేస్తారు, అలా మీరు వేసుకోండి. లక్ష్మీ కుబేర ముగ్గు అనేది అంటే ఆ లక్ష్మీ కుబేర ముగ్గుని మనం ప్రత్యేకమైన రోజులు, పండగ పర్వదినాల్లో, శుక్రవారాల్లో, ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన నూములు ఆరాధనలు ఉన్నప్పుడు ఇంటి ముందు ఈ కుబేర ముగ్గుని వేసుకోవచ్చు. ఈ కుబేర ముగ్గును వేసిన తర్వాత అండి, ఒక చిన్న, మీరందరూ మర్చిపోతారు, ముగ్గును వేసేవరకే విసుగొస్తుంది, కానీ ముగ్గుని బంధనాలు అనేవి వెయ్యాలండి. నాలుగు వైపున బంధనం ముగ్గులు వెయ్యాలి. బంధనం ముగ్గులు వేస్తే ఏంటి అంటే, మనము ముగ్గు అంటున్నాం, రంగవల్లి అంటున్నాం, రంగవల్లులు అంటాం. రంగవల్లులు అంటే రంగం అంటే వేదిక, వల్లి అంటే తీగ, ఆ వేదిక మీద తీగ లాంటి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం చేస్తుంది, అందుకే లక్ష్మీ కుబేర ముగ్గు. ఏ ముగ్గు అయినా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మిని మన ఇంటి ముందు మనం బంధించాలి కదా, కాబట్టి నాలుగు వైపుల బంధనాలు తప్పనిసరిగా వేయండి. ఏ ముగ్గైనా వేయండి. మీరు లక్ష్మీ కుబేర ముగ్గేనా అమ్మ కాదు, ఏ రోజు మీరు ఏవేవో వేస్తారు కదా, తీగలు, పువ్వులు లాంటివి, కొంతమంది ఆర్ట్ చాలా బాగా వేస్తారు. ఏ వేసినా కూడా నాలుగు వైపు బంధనాలు తప్పనిసరి. రంగవల్లి అంటే ఆ వేదిక మీద, రంగం అనే వేదిక, రంగం అంటే వేదిక, ఆ లత లాంటి లక్ష్మి వచ్చి అక్కడ కూర్చుంటుంది కాబట్టి రంగవల్లులు అంటారన్నమాట. అలాంటి ఈ లక్ష్మీ కుబేర ముగ్గుని మనం చాలా అందంగా, నైపుణ్యంగా అంటే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ, వేసే కొద్దీ ఇంకా నైపుణ్యంగా వస్తుంది. కొంతమంది భలే చక్కగా వేసేస్తారు ముగ్గులు, వాళ్ళు చిన్నదైన చాలా అందంగా ఉంటుంది. మా అమ్మగారు వేస్తారు, భలే అందంగా కనిపిస్తుంది ముగ్గు. ఎక్కువగా వేయరు, ఎక్కువగా రంగులు వేయటము, ఆవిడకి అంత ఓపిక లేకపోయినా చిన్నదైనా భలే తీర్చిదిద్దడంలో వాళ్ళ ఆలోచన, వాళ్ళ అందమైన మనసు కనిపిస్తుందంట. నిజంగా అంత బాగా వేస్తారు. మా అక్కగారు కానీ మా అమ్మగారు కానీ ముగ్గులు వేయటంలో చాలా దిట్ట, అందంగా వేస్తారు. వాళ్ళకి ముగ్గు ఇంటి ముందు చాలా బాగా కనిపించాలి, ఎంత సమయం తీసుకొని వాళ్ళు వేస్తారన్నమాట. అలా చాలామంది మహిళలు ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసింది, నాకు ఊహ వచ్చి, నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను చూసింది అక్కని అమ్మనే ముగ్గులు వేయటంలో. అలా అందంగా ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ముందుకు రాగానే అందరూ అబ్బా ముగ్గు భలే వేశారు మీ ఇంటి ముందు అంటూ ఉంటారు. అలా అనిపించుకోవాలి. అలా అనుకున్నారు అంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టు. లక్ష్మీకరం ముగ్గు, ముగ్గు లేని ఇల్లు ఉండకూడదు. ముగ్గు లేకుండా ఎప్పుడు ఉంటుంది ఇల్లు తెలుసా? ఇంట్లో ఎవరైనా చనిపోయి సూతకం ఉన్నప్పుడు ఆ 15 రోజులు 16 రోజులు ఇంటి ముందు ముగ్గు వేయరు. అంటే మన ఇంటి ముందు ముగ్గు వేయట్లేదు అంటే మనకేదో అది జరిగిందని అర్థం అనుకుంటారు ఊళ్ళోని వాళ్ళు. అందుకే తప్పనిసరి 2 గీతలైనా అలా గీస్తారు. ఇంట్లో మహిళలకు అనారోగ్య సమస్య ఉంటే కనీసం పురుషులైనా అలా గీతలు గీస్తారు, ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండకూడదు అని. ఎందుకంటే చూసే వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారు, ఎవరన్నా కానీ ఏదైనా ఇంటి ముందు వెళ్ళే రహదారిలో వెళ్ళే బాటసారులు కానీ, అయ్యో వీళ్ళ ఇంటి ముందు ముగ్గు లేదు, వీళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారేమో, సూతకం ముందేమో అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి చక్కగా గడపని పూజించుకొని గడప మీద కూడా పసుపు కుంకుమతో అలంకరించి ముగ్గుని వేస్తారండి. దాని మీద కూడా చిన్న చిన్నగా గడప వెడల్పుగా ఉంటే కొంచెం ముగ్గుల్ని దాని మీద కూడా అందంగా వేస్తారు. లతలు, తీగలు, పక్షులు, భోగి కుండలు, భోగి మంటలు, చెరుకు గడలు,
ఇలా అనేకం మనకి అక్కడ ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ ముగ్గులు వేయటం ఆ ఇంటికి ఆనందకరం, అందమే కాకుండా లక్ష్మీకరం కూడాను. అక్కడ ఆ ఇంట్లో లక్ష్మీ తాండవమాడుతుందంటేనే ఇంటి ముందు ముగ్గు ఉంటుంది తప్పనిసరిగా. ఇది మన ఆచారం సాంప్రదాయం. మహిళ ముగ్గు వేయటం వెనక మహిళ ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ఏంటిది అంటే, ముగ్గు వేసేటప్పుడు వంగుతాం, మోకాళ్ళ మీద కూర్చుంటాం, ఇటు వంగుతాం అటు వంగుతాం అవి కలపటానికి. దీనివల్ల గర్భసంచి యాక్టివ్ అవుతుంది, అలాగే మన ప్రతి నరం ఉత్తేజితమవుతుంది, యాక్టివ్ అవుతుంది. అయినప్పుడు మహిళ ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టే మన వాళ్ళు ఈ ముగ్గు వేయటం వెనక ఆడవాళ్ళ ఆరోగ్యం, ఇంటికి లక్ష్మీకరం, ఐశ్వర్యం, అందం కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి హైందవ సాంప్రదాయంలో ముగ్గుకి అనేది చాలా ప్రాధాన్యత. పండగ వచ్చిందంటే ఇంటి ముందు ముగ్గే మొదటగా వేస్తారు, తర్వాత ఇంట్లో పండగని ఆచరిస్తారు. కాబట్టి మన ఆచారాల్ని ఆచరించటంలో భారతదేశం ఎప్పుడూ ముందంజలో ఉంటుంది, వెనక పడిపోకూడదు. స్టిక్కర్లు లాంటివి అతికించకండి. ముగ్గు ఉండాలి కదా, మేము వేయలేము, స్టిక్కర్లు అతికిస్తామంటే అది ముగ్గు కిందికి రాదు. మీరు పిండితో ముగ్గు వేయండి, వేస్తేనే దానికి అందం, ఆకర్షణ అంటే ధనాకర్షణ ముగ్గుతో కూడా వస్తుంది. కాబట్టి అలా మన ఆచారాల్ని ఆచరిద్దాం. అందరము కూడా సుఖంగా సంతోషంగా ఉందాం. స్వస్తి.